ప్రకాశం జిల్లా దర్శులు మున్సిపాలిటీ ఎలక్షన్స్ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతున్న దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు సిద్ధ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఇంతమంది వచ్చి మిమ్మల్ని చూస్తుంటే మనం ఎలక్షన్ లో గెలిచేసాము, కేవలం మెజార్టీ కోసమే రేపు సోమవారం జరిపే ఎన్నికలుగా ఉంది. దానికి మీ అందరికి కూడా నేను దోషపడతాను. అదేవిధంగా కలిసి గెలుపు కోసం ఈరోజు వచ్చేసినటువంటి మంత్రివర్యులు, మన జిల్లా మంత్రివర్యులు, ఇప్పుడు ప్రారంభమయ్యి స్టూడెంట్స్ కూడా అడ్మిట్ అయ్యి వాళ్ళు అప్లికేషన్ పెట్టి చేస్తూ ఉన్నారు. దీంతో పాటు దర్శిని ఎలక్ట్రికల్ డివిజన్ కూడా మంత్రివర్యుల సహకారంతో ఈ మధ్యనే మనం తెచ్చుకున్నాం. దీంతో పాటు ఏపీఎస్ఆర్టీసీ డిపో కూడా మనకు శాంక్షన్ అయింది. దానికి శాంక్షన్ కూడా దానికి స్థలం కూడా మనం వెతికి పెట్టున్నాం అన్నమాట. ఈ విధంగా మన హాస్పిటల్ సిహెచ్సి ఏదుందో 30 పడకల నుంచి 50 పడకల ఆసుపత్రి కూడా మనం అప్గ్రేడ్ చేసుకున్నాం. కాపు కళ్యాణ మండపం, టీడీడి కళ్యాణ మండపాలు కూడా మనం శాంక్షన్ చేసుకుని వర్క్ స్టార్ట్ అవబోతా ఉంది. అగ్రి హాస్పిటల్ తెచ్చుకున్నాం, అర్బన్ హెల్త్ క్లినిక్ కూడా తెచ్చుకున్నాం. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా కరోనా సమయంలో ఎన్నో సమస్యలు ఉన్నా కూడా ఎక్కువ శాతం మన ఫండ్స్ అన్ని కూడా సంక్షేమానికి పోతున్నా కూడా వీళ్ళంతవరకు నా వంతు నేను కృషి చేసి దర్శి కోసం ఇవి చేశాను. చేయాల్సింది చాలా ఉంది. తప్పకుండా రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గారి సహకారంతో, మంత్రివర్యుల సహకారంతో తప్పకుండా నేను సాధిస్తానని చెప్పి కూడా గట్టిగా మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను. ఇవాళ మన దర్శిని దర్శి నగర పంచాయతీ 20 వార్డులు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం గెలిపించుకొని మన కౌన్సిలర్ల వార్డులో అభివృద్ధికి ముందు పథం వేస్తే తప్పనిసరిగా అభివృద్ధి జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నాను. ఇవాళ మరి ఎన్నికలు చూస్తే మనం చూస్తున్నాం ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారనేసి వాళ్ళకు తెలుసు. నక్కతో ఒక పట్టుకొని మనం గోదావరి ఇస్తున్నాం. తెలుసులో టీడీపీకి ఏమీ లేదని కూడా తెలిసి కూడా చిల్లిపడ్డ పడవలో వాళ్ళు ఇవాళ ప్రయాణం చేస్తూ ఇంకా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మేము గట్టిగా చెప్తున్నాం ఈ సంబరాలకు ముగింపు ఇంకా 2 రోజులు మాత్రమే. ఆ 2 రోజుల తర్వాత సంబరాలు కాదు కదా, దర్శిలో 4 మంది తిరగడానికి కూడా మీ కార్యకర్తలు మిగలరని చెప్పి చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మనకు తెలుసు ఈ మధ్య మనం ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన పెట్టిన పథకాలు ఏదైతే ఉన్నాయో కూడా ప్రతి ఒక్క కుటుంబం